ఐటీ బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రజలు ఆందోళన బాటపట్టారు. మున్సిపాలిటీ కుళాయి నుండి వచ్చే తాగునీరు మురికిగా వస్తున్నాయని మండిపడ్డారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించాలంటూ స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగిన ప్రజలు ఇప్పటికైనా అధికారులు స్పందించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నుంచి పుష్కరాలకి డ్రైన్లు తీసారండి, పైప్ లైన్లు వేసారు. ఆ పైప్ లైన్లు వేసిన దగ్గర నుంచి కూడా రోజు నీళ్లు పురుగులు పట్టేసి పురుగులు రావడం అటువంటి చాలా జరుగుతున్నాయండి. అసలు మంచి నీళ్ళు అయితే పిల్లలకి ఆ నీళ్లు పట్టించి మేము 3 సంవత్సరాల నుంచి కాచుకునేది అవుతుంది. అయినా కూడా అసలు ఆ నీటిలో వాసన అనేది చాలా బ్యాడ్గా వస్తుందండి. అసలు చెప్పాలంటే పిల్లలకి జ్వరాలు వచ్చేసాయి, చాలా బాధపడుతున్నామండి. పైప్ లైన్లు పీకారు, కొత్త లైన్లు వేసారు. ఏసీ గాడి నుంచి కూడా మురుగునీరు రావడంతో ప్రతి వార్డులో కూడా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. అలాగే వశిష్ట గోదావరి ఉంది, గోదావరి అంటే పుణ్యక్షేత్రం, ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని దండం పెట్టుకోవడం అనే అనేక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలకు వెళ్తే అక్కడ పక్కనే డబ్బింగ్ యార్డ్ లేక మొత్తం అంతా తీసుకెళ్ళి వశిష్ట గోదావరిలో పోయటం అంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ కార్యక్రమాలన్నింటికి